వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో పార్కింగ్ సినిమా రివ్యూ చూద్దాం. ఇది హాట్స్టార్లో తెలుగులో ఉంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒకటే కార్ పార్కింగ్కి ప్లేస్ ఉన్న ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్న ఇద్దరు వ్యక్తుల మధ్య పార్కింగ్ విషయంలో గొడవ అవుతుంది. ఈ చిన్న గొడవ ఎలాంటి పరిస్థితులకు దారితీసింది, వాళ్ళ జీవితాలు ఎలా తలకిందులయ్యాయి అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమా ప్లస్ పాయింట్స్, పార్కింగ్ ప్లేస్ అనే ఒక చిన్న కాన్సెప్ట్తో సినిమా ఎలా తీశాడు అనే ఇంట్రెస్ట్తో సినిమా స్టార్ట్ చేశాను. సినిమా స్టార్ట్ చేసిన ఫస్ట్ 15 నిమిషాలు సినిమాలో ఏం లేదు అనే ఫీల్ని కలిగించింది. కానీ తర్వాత వచ్చే సీన్స్ సినిమాపై ఇంట్రెస్ట్ను పెంచుతాయి. కార్ పార్కింగ్ కోసం గొడవ స్టార్ట్ అయ్యే టైంకి మనం ఈ సినిమాలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతాం. ఒకనొక టైంలో మనం ఒక వ్యక్తికే సపోర్ట్ చేసే అంత ఇన్వాల్వ్ అయిపోతాం ఈ సినిమాలో. ఎక్కడా కూడా మనకి డబ్బింగ్ సినిమా చూస్తున్నామనే ఫీల్ రాదు. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. ఈ సినిమాలో మనల్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో నాకు పెద్దగా మైనస్ పాయింట్స్ కనిపించలేదు. కాకపోతే సినిమా స్టార్టింగ్లో కాస్త స్లోగా ఉంటుంది, అదొక్కటి మినహాయిస్తే సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే, ఒక చిన్న లైన్ని తీసుకొని మనల్ని పూర్తిగా 2 గంటల 7 నిమిషాలు సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు డైరెక్టర్. సినిమా స్టార్టింగ్లో ఒక 20 నిమిషాలు మినహాయిస్తే సినిమా చాలా బాగుంది. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5కి 3.5 స్టార్ రేటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.